नमस्ते कमन टीवी न्यूज को स्वागत ना पेरु रजिता भद्राद्री कोत्तगूडेम जिल्ला अश्वापुरंलोनी टीआरएस कार्यालयंलो पोडुभूमलपै मीडिया समावेशं एर्पाटु चेशारु समावेशंलो एंपीपी मुत्तिनेनि सुजात टीआरएस मंडल अध्यक्षुलु कोडि अमरेंद्र मात्लाडारु राष्ट्रंलो पोडुभूमल समस्य चाला तीव्रंगा उंदन्नारु एमएलए रेगा कांतराव मुख्यमंत्रितो पलुदफालुगा चर्चिंचारन्नारु त्वरलो समस्यను త్వరలో తీర్చే వారనే ఆ భూములకు హక్కుదారులుగా చేసి రైతు బంధు కూడా వర్తించే విధంగా ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారని హామీ ఇచ్చారు. అటవీ అధికారులు పోడుదారులను ఇబ్బందులకు గురిచేస్తూ వారి వద్ద డబ్బులు వసూలు చేయడం, ఇంటి వద్ద ఉన్న పశువులను లాక్కోవడం లాంటివి చర్యలు మానుకోవాలన్నారు. సమస్యపై దశలవారీ కార్యాచరణ మొదలు పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల సమన్వయకర్త గజల లక్ష్మణరెడ్డి, కోఆప్షన్ సభ్యులు కదిర్, షర్బుద్దీన్, మాజీ ఎంపీపీ ఉసా అనిల్ కుమార్, ఎంపీపీ ఉపాధ్యక్షులు కంచగట్ల వీరభద్రం, మండల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు చెడ్డ పేరు తీసుకొచ్చే ధోరణి మీరు వెళ్తానంటే మేము ఒప్పుకోవాలని ప్రశ్న మీరా? ఎందుకంటే వాళ్ళు కూడా అవసరమైతే, ఎందుకంటే వాళ్ళకి అదే జీవనాధారం, అదే ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. దాని మీదనే ఈ వచ్చేటువంటి ఆ మెరక పైరు ఏదో వేసుకొని వాళ్ళు ఆ కుటుంబం మొత్తం జీవనాధారం మొత్తం ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళని నోటికాడ కూడు తీసి మీరు ఏంటంటే కాకపోతే వేసినట్టు చేస్తానంటే అసలు దాన్ని ఒప్పుకోవడం ఈ ముమ్మాటికి మీ అందరం కూడా ఎవరో సహించే పరిస్థితి లేదని చెప్పేసి తెలియపరుస్తాము. అది కాక అడుగుతాను, అంతేకాక మీకు కొన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయల డబ్బు మీకు మొక్కలు పెంపే విధంగా కావచ్చు, అనేక రకాలు వచ్చాయి. మీరు ఎన్ని మొక్కలు పెంచారో, ఎక్కడెక్కడ నుంచి పెంచారు, ఎందుకంటే మా శాసనసభ్యులు గారు వారి దగ్గర వారికి సంబంధించిన మొత్తం డేటా మొత్తం తీసుకుంటా ఉన్నారు. ఈ మధ్య డిస్ట్రిక్ట్ సంబంధించిన అవసరం స్టేట్ నుంచి అయినా కావచ్చు, ఈ మన పత్రికా మిత్రులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ నుంచి కూడా పిలిపించి వీళ్ళ సగతి ఏదో చూస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే తగిన ఆధారాలతో మా శాసనసభ్యులు గారు ఆయన దగ్గర సమకూర్చుకొని ఉన్నారు. తప్పకుండా వీరిట మితిమీరిపోతే వాళ్ళ పాపం మండే రోజు కూడా వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి మీరు ముఖ్యంగా ఇదొకటి బాగా ఇదొకటి రాయాలి, దయచేసి పత్రికా మిత్రులు కోరుకునేది ఏంటంటే మా పరిధిలో ఇక్కడ రెవెన్యూ భూమి ఫారెస్ట్ కబ్జాలో చాలా ఉన్నది, వందల ఎకరాలు ఉన్నది. ఉదాహరణకు వచ్చేసి నెల్లిపాక రెవెన్యూలో చూస్తే దగ్గర దగ్గర మాకున్నటువంటి ఇంటిమేషన్ ప్రకారంగా 2000 నుంచి 3000 ఎకరం ఉన్నది. అదేవిధంగా చూస్తే మామకంద అని చెప్పేసి కొందగూడెం మనభద్రం ఏరియాలో ఆల్రెడీ మనం ఫారెస్ట్ అధికారులు మీరు తీసుకొచ్చినటువంటి మ్యాప్లోనే అక్కడ రిజర్వేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఎంత ఉన్నది అన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. అందరూ కూడా రెవెన్యూ ఫారెస్ట్ ఇద్దరు కూడా డిపార్ట్మెంట్తో మన శాసనసభ్యులు గారు వాళ్ళు కూర్చోబెట్టి మీకు ఉన్నటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఏమైనా పట్టుకొని రండి, పట్టుకొని వస్తే మీ ఫారెస్ట్ గెజిట్ ఎంత ఉన్నది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వారి మ్యాప్కి వస్తే వాళ్ళ ఆ మ్యాప్ ప్రకారంగా ఎక్కడ రెవెన్యూ ల్యాండ్ ఉందో చూడడం జరిగింది. దాంట్లో కూడా శాసనసభ్యులు గారు వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉన్నది. ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసి మాట్లాడి వీరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో వీళ్ళని నిక్కదీసి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎవరు ఫారెస్ట్ అధికారులు ఇవన్నీ తెలిసి కూడా మా భూమిని మీ కబ్జాలో పెట్టుకొని మీరు మమ్మల్ని మా పేద పౌడు రైతుల మీద మీరు ఎందుకు జులుం చేస్తున్నారో తెలవట్లేదు. దానితో పాటుగా మీరు అవసరమైతే మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేయించండి, సర్వే చేయించేసి మీ భూమి కూడా మాకున్నటువంటి మాకు మా మీకు సెంటు భూమి కూడా మాకు అవసరం లేదు. అవసరమైతే మాకు రెవెన్యూ మీ కబ్జాలో మా రెవెన్యూ భూమి ఎంత ఉందో తప్ప చెప్తే అవసరమైతే మా శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా అవసరమైతే సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ఈ పేద రైతాంగా ఉంటారో వాళ్ళకి ఏదైనా ఒక ఆల్టరేట్ చేసి వాళ్ళకి జీవనోపాధి కలిగించే పద్ధతిలో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. కనుక మీరు మాకున్నటువంటి భూమి మాకు మీరు గడ్డి పెట్టకుండా లేదు ఇదంతా మాదే అని చెప్పేసి మా రెవెన్యూ భూమి కూడా మీ కబ్జాలో ఉన్నది కూడా ఫారెస్ట్ అంతా మాదే అని చెప్పేసి మీరు కల్లిబొల్లి మాటలు చెప్పి పెట్ట కథలు చెప్తే మీ వెంటారికి లేవని చెప్పేసి ఎందుకంటే తగిన ఆధారాలు మా దగ్గర అన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా మీ ఎక్కడ ఈ గిరిజనులు ఇబ్బంది పెడుతున్నారంటే సస్యమేర దీనికి ఊరుకోవడానికి సిద్ధంగా లేవని అవసరమైతే మీరు ఎన్ని కేసులు పెట్టినా గిరిజన పక్షాలు మీ అందరం కూడా తెరాస పార్టీ మేము వాళ్ళకు మద్దతుదారులుగానే ముందుకెళ్తామని చెప్పేసి వారి కోసం ఎక్కడికి పోవడానికి అలా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ ఇటువంటి అరచకాలు మానుకోకపోతే ముందు ముందు ఇంకా చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఫారెస్ట్ అధికారులు
राष्ट्र ప్రభుత్వం శాలరీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సాగు చేసుకుంటున్న భూములని పెంచుకోవటము అలాగే దాన్ని ఇందులో 200 హెక్టార్లు పెంచుకోవడం జరిగింది మొట్లు తొలగించడం కూడా 200 హెక్టార్లు జరిగింది వీటి కొరకు సుమారు సుమారు దాదాపుగా ఇప్పుడు ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి 3 కోట్ల రూపాయల వరకు प्रथम श्रीकार प्रभुत्म टीआरएस प्रभुत्म दाखी मुख्यमंत्री गारु एन्नो लक्षल रूपये रूपये खर्चपेटी राबे कल आक्सीजन लेकिन मन बतकड़ा इबंधी इपुर सिलीर धरने रोजल से मुझे मुझे चूप तो मुख्यमंत्री गारूँ दिन की मन पेदपेट चुके अट्ला तरण में सपोर्टे वीलू का अत्युच दरीदाप रुव संवसाली इंचुमचु अटवेकर चट रही गत ईद संवाली को सैद्यम चुस्टी फील वाला गिरीजन रही निजर सेंट भू लेने रईता అటువంటి పేద ప్రజల మీద ఈ ఫారెస్ట్ అధికారులు ఎందుకు జులుం చేస్తున్నారో తెలవట్లేదు. మా శాసన సభ్యులు గారు ఎన్నో రకాల వాళ్ళని బోధించిన వినలేదు. ఆయనకు ఇబ్బంది కలిగే 3000 రూపాయలతోనే చేపించడం జరిగింది. మిగిలిన 2000 రూపాయలు ఏం జరిగింది, ఏం చేశారు అనేది కూడా మాకు తెలియాలి. వీళ్ళు పెంచే నర్సరీలు మన దగ్గర 4 నర్సరీలు ఉన్నాయి. సంఘంతో పాటు మొత్తం కాలనీ కట్టవాలి కూడా. ఆ మొక్కలకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎన్ని మొక్కలు నాటుతున్నారో అనేది కూడా మనకి లెక్కల రూపంగా కూడా ఇంతవరకు తెలియదు. అది కూడా తెలియపరచాలి. అలాగే గిరిజనులు భూములు సాగు చేసుకుంటున్న భూమికి ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున వాళ్ళు వసూలు చేయడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళ దగ్గర కోళ్ళు అని మేకలని ఎన్నో విధాలు ఇచ్చేసి అడ్డుపడి పొల దున్నుకునేటప్పుడు వెళ్ళి అడ్డుపడి ఇట్లా వసూలు అవ్వాలి, కౌల రూపంలో వసూలు చేయడం జరిగింది. ఇవన్నీ ఏం చేశారు? ఇది కాకుండా వాళ్ళకి ప్రతి 1,00,000 రూపాయలకి 20,000 రూపాయలు కమిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇప్పుడు కోడి భూములు వాళ్ళు ఈ జేసీబీలు పెట్టి చేసే వర్క్ చేసే దాంట్లో మంచిగా ప్రైన్గా ఉన్న వాటిల్లో మంచిగా వీళ్ళు అప్పటి నుండి సాగు చేస్తున్న పత్తి పండించే భూముల్లో కూడా ఏదో మొట్లు ఉన్నట్టు ఏదో ఇది చేసి ఎకరాకి 4,00,000 రూపాయలు ఖర్చు అవుతుందంట ఈ పండ్లు పెట్టి. అంత పెట్టి చేయించాల్సిన అవసరం ఏంటి వాడికి? ఇంత ఇది కాకపోతే ఏం చేస్తున్నారు? ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే ఇంకా దేనికి చేస్తున్నారు? ఒక 2 నెలలు 3 నెలలు ఆగొచ్చు కదా, సీఎం గారు తీస్తానన్నారు.